अंदम अम्मा चित्रा गो चंदमा चवे गुड बाय एवरकारा इतना गुड बाय का गोप प्ले बाय चवे चंदमा का चूँगी ईन पेर त्रयंबक आवड़क तंड्री नाव वयस अरवे रे मन इरवे रे शाली हिस्टर चेते महाभारत मन कथ कद अनवसर काबी जस्ट पिट कथ पेट्रोल धर बे तपाल रेटाई रैल चारजी आखिर की मल्लेपूल धर पे मल्ली मल्ली आड़कटा चपंडी पेट्रोल धर पेरिगिंदा तपाला रेट्लु पेरिगाया रैल चार्जीलु पेरिगाया आखिर की नी खर्चु कूडा पेरिगिपोयिंदा नी भागवतं अंता 10 मंदिकी चेप्पि नी परुवु दीपते चूडु चूडु कांतं नी अक्क चिंतामणि अडुगु ना गुरिंचि नीकु तेलियनि विवरालु चाला चेप्तुंदि अवसरं नीदि मीटर पेरिगिपोतुंदि त्वरगा तेल्चुको चक्कन कोटेशन चदिवानु मनिषिकि यवनलो वृद्धाप्य अनुभवं वृद्धाप्यंलो यवन शक्ति उंडालट करेक्ट चाला चक्कन निजं चेप्पारु नेनु जोक् चेप्पानु विनंडि ओ सिनिमा निर्मात दग्गरिकि वेषं कोसं अनि चेप्पि इंटर्व्यू गिल्तुन्न अम्मायितो डैरेक्टर इला अन्नाडु చాలా జాగృత అతను లోపలికి పిలిచి మాటల్లో పెట్టి తలుపును వేసి నీ బట్టలన్నీ చింపేస్తాడు అందుక అమ్మాయి వెంటనే ముందుగా చెప్పారు చాలా థాంక్స్ అండి పాత బట్టలే కొట్టుకు వెళ్తాను బద్ధకం ఉండడం మంచిది ఒకసారి మా ఆఫీస్ లో అందరికి బద్ధకం వెలించడానికి ఆలస్యం అమృతం విషయం అన్న బోర్డు తగిలిస్తే ఏం రియాక్షన్ వచ్చింది తెలుసా అందరి బద్ధకం మాయమై ఉంటుంది దాంతో మా క్యాషియర్ 5000 రూపాయలతో పారిపోయాడు సెక్రటరీ అకౌంటెంట్ తో లేచిపోయింది నలుగురు క్లర్కులు జీతాలు పెంచుకొని అడిగారు ఇంతకీ నా ప్రశ్న సమాధానం చెప్పలేదు మీరు ప్రశ్న అడగలేదే ఇప్పుడు కాదు మనం కలుసుకున్న కొత్తలో రెస్టారెంట్ అడిగారు ఏమని అడిగారు మనం పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నామని నేను అప్పుడే చెప్పాను గా మాస్టర్ ఓ మగాడు ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకుంటావని అడిగినప్పుడు వెంటనే ఆడదు నో అన్నానుకో ఆలోచిస్తున్నానని అర్థం ఆలోచిస్తున్నాను అన్నానుకో సరే అని అర్థం ఇప్పుడు ఒక చిలక జోక్ చెప్తాను ఒక ముసలావిడ కాలక్షేపం కోసం చిలకను కొందామని బజారుకు వెళ్లి ఒక చిలకను సెలెక్ట్ చేసింది ఆ షాపు వాడు ఇది వద్దండి ఇది దివాలా తీసిన బ్రోకల్ హౌస్ లో కొన్నాళ్ల పాటు ఉన్నది అని చెప్పినా వినకుండా ముసలమ్మ ఇంటికి తీసుకొచ్చింది చిలక ఇంటికి రాగానే బలే బలే కొత్త ఇల్లు అంది ముసలావిడ మహత్తరంగా సంతోషపడింది ఇంతలో ఆవిడ కోడళ్ళిద్దరు గదిలోంచి బయటకు వచ్చారు చిలక వాళ్ళిద్దరిని చూసి బలే 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 కొత్త అమ్మాయిలు అంది ఆహా అని అంతా సంతోషించారు ఈ అమ్మాయిలిద్దరు సాయంకాలం భర్తలు ఇంటికి రాగానే చిలక వాళ్ళని చూసి ఏం చెప్తుంది అని చాలా అత్యుతగా ఎదురు చూస్తున్నారు వాళ్ళిద్దరు వచ్చారు చిలక వాళ్ళని చూసింది బలే బలే కొత్త అమ్మాయిలు కొత్త ఇల్లు కానీ పాత ప్యాసింజర్లే అంది ఓ అందమైన అమ్మాయి చెరువు గట్టుకొచ్చి ఈత కొడదామని బట్టలన్నీ విప్పేసింది సరిగ్గా అందులో దూకబోతుండగా వాచ్మెన్ వచ్చి ఇక్కడ ఈత కొట్టడం నిషిద్ధం అన్నాడు మరి ఆ సంగతి ముందే ఎందుకు చెప్పలేదని కోపంగా అడిగితే ఇక్కడ బట్టలు విప్పడం నిషిద్ధం కాదు అన్నాడు మంచి జోక్ చెప్పండి మాస్టర్ నిన్న రాత్రి నాకు పెడకలు వచ్చింది
ఒకే జైల్సెల్లో నగ్నంగా ఉంచారట. అది పీడకలు ఎందుకు అవుతుంది? నేను కూడా ఆడపిల్లనేనట. ఏయ్, కార్ సరిగ్గా నడపండి, లేకపోతే ప్రమాదం. అవును, అమ్మాయి రోడ్డు ఒక్కలాంటివే, ఎన్ని ఒంపులుంటే అంత ప్రమాదం. నాతో మీరు ఏం మాట్లాడినా దాంట్లో అండర్ కరెంట్ రొమాన్స్ ఉండి తీరాల్సిందేనంటారా మాస్టారు? మరి భాగవతం భగవద్గీత గురించి తెలుసుకునే వయసా నీది? అమృత, నువ్వు ఒక 40 ఏళ్ళు ముందుగాను, లేక నేను ఆలస్యంగా పుట్టి ఉంటేనో ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఎందుకో? నా జీవితంలో ఇంతకాలం నిన్ను మిస్ అయ్యాను కాబట్టి. అమృత, మన పెళ్లి సంగతి తీసా? ఎవరికైనా చిన్నప్పుడే పెళ్ళైతే తల్లిదండ్రులు ఆనందిస్తారట, వయసులో పెళ్ళైతే భార్యాభర్తలు ఆనందిస్తారట, కానీ ఆలస్యంగా పెళ్ళైతే ఆనందిస్తారట మాస్టారు. నిన్ను పెళ్లి చేసుకుంటే పక్కింటి వాడు కాక నేనే ఆనందిస్తానని గ్యారంటీగా హామీ ఇస్తాను. జూజేనా? కారాపండి, అదేమో హాస్టల్. ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళు. గర్భనిరోధక జాగ్రత్త తీసుకుని భార్యనే ఉంటారు? ఏమంటారు? తల్లి అంటారు. మీరు పవిత్ర పాపే. ఓకే, బాయ్. మళ్ళీ దర్శనం నెక్స్ట్ జోక్స్ క్లబ్ మీటింగ్ లో. బాయ్ బాయ్. చిరునవ్వును ప్రేమించే మీ అందరికీ శుభోదయం. ఇవాళ్ళతో మన జోక్స్ క్లబ్కి 1 సంవత్సరం ఎండింది. ఈ సంవత్సరం మొత్తం 52 ఆదివారాలు కలుసుకున్నాం, 648 జోకులు చెప్పుకున్నాం. కొందరు అపార్థం చేసుకునే ఆందోళన చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చెప్పుకునే జోక్స్ వల్గర్ జోక్స్ కావు, పైగా మనం సృష్టించినవి కావు. మన దేశంలోనే బాహాటంగా దొరికే ఈ డర్టీ జోక్స్ బుక్స్, ప్లే బాయ్ జోక్స్ బుక్స్ అండ్ పార్టీ జోక్స్ బుక్స్ నుంచి చదువుకున్నాం, ఏమని చెప్పుకుంటున్నాం? ఇవే బుక్స్ ఏమిటి? ఈ పుస్తకాలను ప్రభుత్వం ఏనాడో బ్యాన్ చేసి ఉండేది. మనిషి ఆరోగ్యానికి చిరునవ్వు, సెక్స్ ముఖ్యమని డాక్టర్లు ఒప్పుకున్న సత్యం. ఈ జోక్స్ నిషేధించడం అంటే చిరునవ్వుని, మనుషుల్లోని హాస్యప్రియత్వాన్ని నిషేధించినట్లే. అన్ హ్యాపీ డే కీప్స్ డాక్టర్ ఎవే అని అందరూ అంటారు, బట్ ఏ స్మైల్ డే కీప్స్ డాక్టర్ అవే అని త్రయంబకం అంటాడు. లెట్ అస్ స్టార్ట్ అవర్ స్మైల్స్. ఫస్ట్ జోక్ నేను చెప్తాను. చూడమ్మా, నీకు లిఫ్ట్ ఇవ్వడానికి నేను కార్ ఆపలేదు, కార్ స్టార్ట్ కావట్లేదు. నువ్వేదో ట్రైల్స్ లో ఉన్నట్టున్నావు. నా ఫేస్ చూడు, నాకు పెళ్ళయింది, చక్కటి కొడుకున్నాడు, ఇంకెవరినన్నా ట్రై చేసుకో. Yes, I am the chief detective of the Eastern East Agency. కూర్చోండి. థ్యాంక్స్. నీతో చిన్న పని పడి వచ్చాను. నా పేరు అపర్ణ, నీ భర్త పేరు వరుణ్, అవునా? అవును. 7 ఏళ్ల క్రితం నా కాబోయే శ్రీవారి మంచి చెడ్లను కనుక్కోవడానికి మిమ్మల్ని నియమిస్తే ఇంకా మీకు మా పేర్లు గుర్తుండడం ఆశ్చర్యంగా ఉంది. డిటెక్టివ్ చాలా ముఖ్యం. ఏంటిలా వచ్చారు? మీరు మళ్ళీ నిఘా వేయాలి. మీరు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నారు, మీ కాబోయే 2వ భర్త మీద కూడా నిఘా వేయాలి, అవునా? చిచి, అది కాదు, మా వారు వరుణ్ మీదే నిఘా వేయాలి. ఓకే, షూర్ షూర్. మరి ఈ విషయం చాలా సీక్రెట్ గా ఉంచాలి. సీక్రెట్ గా కాదు, టాప్ సీక్రెట్ గా ఉంచుతాను. 2 వారాలకు ఒకసారి రిపోర్ట్ పంపిస్తాను. ఈలోగా మీ వారిని చిలకొట్టుకు కొడితే మా చీఫ్ అసిస్టెంట్ ఇట్టే కనిపెట్టేయగలడు, అవునా? థ్యాంక్స్. హలో, ఐస్ అండ్ ఇయర్స్ ఏజెన్సీయా? ఎస్. మీరెవరు? నేను అపర్ణని. మా వారికి సంబంధించిన రిపోర్ట్ ఇంకా అందలేదు. అవునా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను మేడం. మా చీఫ్ అసిస్టెంట్ మీ దగ్గరికి ఇప్పుడే బయలుదేరాడు. అతనికి మీరెవరో తెలియదు కాబట్టి మిమ్మల్ని పోల్చుకోలేడు. అతను అంటార్కిటికాలో నిన్న రాత్రి ఎండ కాసింది అంటాడు. అప్పుడు మీరు చైనాలో అంతా పొట్టిగా ఉంటారు అనాలి. ఈ కోడ్ వర్డ్ మీరు చెప్పకపోతే అతను మీకు ఆడియో క్యాసెట్ ఇవ్వడు. అలాగేనండి.
ఎవరు కావాలి? అంటార్కిటికాలో నిన్న రాత్రి ఎండ కాసింది. ఏంటి? అంటార్కిటికాలో నిన్న రాత్రి ఎండ కాసింది. చిప ఎవరది? ఎవడో బడబొక్కలేడమ్మా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. సరే నువ్వు వెళ్ళి పని చేసుకో. అంటార్కిటికాలో నిన్న రాత్రి ఎండ కాసింది. ఓహో మీరా, ఐస్ అండ్ ఇయర్స్ ఏజెన్సీని చూస్తున్నారా? రండి రండి. యారే? అసలు మీరెవరు? నేనే అప్పనని. అయితే కోడ్ వర్డ్ చెప్పండి. ఓ మర్చిపోయాను, నేను కోడ్లోనే సమాధానం చెప్పాలన్నమాట. ఏంటప్ప అది? అది సహారాలో నిన్న రాత్రి వర్షం పడింది, అదేనా? అది కాదు. అయితే మర్చిపోయాను, నేనే అపర్ణని. రిపోర్ట్ ఇవ్వండి. మీరు నిజంగా అపర్ణే అయినా ఆ కోడ్ చెప్తేనే గాని మీరు అపర్ణ కాదు. పోనీ కొద్దిగా గుర్తు చేయండి చాలు. చైనాలో? చైనాలో అంతా పొడుగ్గా ఉంటారు. అంతా పొడుగ్గా ఉండేది చైనాలో కాదు, రష్యాలో. గుర్తు రావడం లేదే. చైనాలో అంత పచ్చగా ఉంటారు. కాదు. పోనీ చైనాలో ఎలా ఉంటారో చెప్పండి, గుర్తు రావడం లేదే. నేను చెప్పకూడదు. చైనాలో అంతా పొట్టిగా ఉంటారు. కరెక్ట్. ఇక్కడ నుంచి మీరే అపర్ణ. రండి లోపలికి రండి.